ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి ఆమె ఒకప్పటి సఖి హీరోయిన్ గా చేసిన తక్కువ సినిమాలైనా తన అందంతో ఎంతో మంది హృదయాలను దోచుకున్న అందాల చెక్కుముఖి చెలియా అంటే అప్పటి యువతకు ఆమె గుర్తుకొచ్చేది సఖియా అంటూ అందరూ పాటలే పాడుతూ ఆమెను తమ సఖిగా ఊహించుకునేవారు బాలనటిగా ఎన్నో వందల సినిమాలు చేశాక హీరోయిన్ గా మళ్లీ కెరీర్ స్టార్ట్ చేసి దానికి సరికొత్త నిర్వచనాలు చెప్పింది ఆమె మరెవరో కాదు ఒకే ఒక్క సినిమాతో మొట్టమొదటి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శాలిణి అజిత్ కుమార్ నాలుగేళ్ల వయసులోనే బాలనటిగా కెరీర్ ప్రారంభించిన శాలిణి నాన్నకిచ్చిన మాట కోసం తర్వాత హీరోయిన్ గా ఎలా నిలదొక్కుకోగలిగింది పాన్ ఇండియా హీరోయిన్ గా కొనసాగుతున్న టైంలో హీరో అజిత్ని ప్రేమించి శాలిణి తన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంది ఇరవై ఒక్కేళ్ల తర్వాత ఇప్పుడెందుకు అజిత్తో విడిపోవాలనుకుంటోంది విడాకుల వార్తల్లో నిజమెంత శాలిని అన్నయ్య చెల్లెలు కూడా ఇండస్ట్రీలో స్టార్స్ అని మీకు తెలుసా శాలిని జీవితం ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం శాలిని పంతొమ్మిది వందల తొమ్మిది జనవరి ఇరవైన కేరళలోని కొల్లాంలో ఒక క్రిస్టియన్ కుటుంబంలో జన్మించింది ఈమె తండ్రి పేరు బాబు తల్లి పేరు ఆలిస్ శాలినికి ఒక అన్నయ్య రిచర్డ్ రిషి చెల్లి శ్యామిలి ఉన్నారు వీరిద్దరూ కూడా మనకు నటులుగా సుపరిచితులే రిచర్డ్స్ రిషి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి హీరోగా మారి ఎన్నో దక్షిణాది సినిమాలో నటించాడు తెలుగులో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించాడు ఇక చెల్లి శ్యామిలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ష్యామిలీ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి అంజలి సినిమాతో బేబీ శ్యామిలిగా గుర్తింపు సంపాదించింది ఇప్పుడు హీరోయిన్ గా కొనసాగుతోంది అయితే వీరి తండ్రైన బాబుకి సినిమాలో నటించాలనే కోరికతో కొల్లాం నుంచి చెన్నైకి ఫ్యామిలీ షిఫ్ట్ అయింది ఆయన ఎంత ప్రయత్నించినా నటుడు కాలేకపోవడంతో ఆయనకి తెలిసిన కాంటాక్ట్స్తో తన పిల్లలని చైల్డ్ ను చేశాడు శాలిని చిన్నప్పుడే తన తండ్రి కోరికను తాను స్టార్ హీరోయిన్ అయి నెరవేరుస్తానని మాట కూడా ఇచ్చింది ఇక కొల్లాంలోని ఫాతిమా మెట్రికులేషన్ స్కూల్లో ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్న శాలి తర్వాత ఫ్యామిలీ చెన్నైకి షిఫ్ట్ అవడంతో ఆదర్శ్ విద్యాలయంలో చేరి పదవ తరగతి పూర్తి చేసింది తర్వాత చెన్నైలోని చర్చ్ పార్క్లో తన పియూసీ పూర్తి చేసి అనామాలయ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసింది ఇక తనకు నాలుగేళ్ల వయసున్నప్పుడే ఎంత మమటి కుట్టి అమ్మకు అనే మలయాళ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టి చైల్డ్ మలయాళ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సంపాదించింది అప్పట్లో మలయాళ స్టార్ డైరెక్టర్ అయిన ఫాజుల్ డైరెక్ట్ చేసే ప్రతి సినిమాలో శాలిని ఖచ్చితంగా ఉండేది ఆమె నటనకు సినిమాలోనే కాక టీవీ సీరియల్స్లో కూడా అవకాశాలు రావడంతో మొత్తం దక్షిణాదిలో నాలుగు వందల యాభై సినిమాలో నటించి బేబీ షాలినిగా తిరుగులేని అవార్డును అందుకుంది ఇక అప్పట్లోనే శాలిని హెయిర్ కట్ కూడా ట్రెండింగే షార్ట్ హెయిర్ తో ఉన్న ఆమె కటింగును చూసిన అప్పటి తల్లిదండ్రులు ఆమెలాగే వారి పిల్లలకు కూడా కటింగ్ చేయించేవారు అది ఇప్పటికీ బేబీ షాలిణి కటింగ్ పేరుతో చాలా ఫేమస్ తెలుగులో బెజవాడ బెబ్బులి బ్రహ్మపుత్రుడు జగదేక వీరుడు అతిలోకసుందరుడు హ్యాండికాప్ట్ గా చేసినటువంటి అమ్మాయి ఆ సినిమాలో షాలిణి కటింగ్ చూస్తే హిట్టే గుర్తుపడతారు అయితే తెలుగులో జగదేక వీరుడు సుందరు సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది శాలిణి తర్వాత స్టడీస్ పై ఫోకస్ చేసి తన పియూసీని పూర్తి చేసింది అయితే ఆ సమయంలో స్టార్ హీరోయిన్ అని చూపిస్తా అని తండ్రికిచ్చిన మాట కోసం మోడలింగ్ రంగంలో కూడా కసరత్తులు చేస్తూ వచ్చింది శాలిణి అయితే ఒకసారి చైల్డ్ ఆర్టిస్ట్ గా ముద్రపడ్డ తర్వాత హీరోయిన్ గా అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్ళు హీరోగా చేసినా హీరోయిన్ గా చేసినా వారిని చిన్నపిల్లల్లాగే చూస్తారు ఇందులో సక్సెస్ అవ్వటం అంత ఈజీ కాదనే చెప్పాలి కానీ శాలిణి మాత్రం వాటన్నింటినీ పట్టించుకోకుండా అనియతి అనే మలయాళ సినిమాలో హీరోయిన్ గా ఎన్నింగ్ స్టార్ట్ చేసింది మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించింది ఇక అదే ఏడాది కలియుంజాల్ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుని రెండే సినిమాలతో సౌత్ లో టాక్ ఆఫ్ ది హీరోయిన్ గా మారి స్టార్ స్టేటస్ దక్కించుకుంది ఇక అమర్కలం సినిమాలో అజిత్తో కలిసి నటిస్తున్నప్పుడు ఒక యాక్షన్ సీన్ షూట్ సమయంలో శాలినికి గాయం కావడంతో ఆమెను అజిత్ వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి స్పెషల్ కేర్ తీసుకోవడంతో వారిద్దరి మధ్య ఇష్టం మొదలైంది ఆ ఇష్టం కొన్నాళ్లకి ప్రేమగా మారింది ఇక అదే సమయంలో అజిత్ కి గోపాల్ తో బ్రేకప్ అవటం షాలినిపై ప్రేమ చిగురించేలా చేశాయని చెప్పొచ్చు ఇక రెండు వేల సంవత్సరంలో మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన అలై పాయుతే సినిమా షాలిని కెరీర్ ని టర్న్ చేసిందనే చెప్పొచ్చు ఈ సినిమా సఖీ పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాతోనే పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా గుర్తింపు సంపాదించింది సఖీ సినిమాలోని నటనకు ఆమె అందానికి అప్పట్లో ఫిదావ్వని వాడు లేడని చెప్పటం అతిశయోక్తి కాదు ఇక ఆ తర్వాత వరం వేడుం అనే సినిమాలో చివరిగా నటించింది ఇది రెండు వేల ఒకటిలో చక్కని చుక్కగా తెలుగులో కూడా రిలీజ్ అయింది ఇక అదే ఏడాది అజిత్తో తన ప్రేమాయణానికి ముగింపు పలికి పెళ్లిపీటలెక్కి మూడముళ్ల బంధంతో ఒక్కటైంది ఇక వీరికి అనౌష్క అనే ఒక కూతురు ఆద్విక్ అనే ఒక కొడుకున్నారు అయితే పెళ్లి తర్వాత శాలిని హీరోయిన్ గా మంచి ఛాన్స్ ఉన్నప్పటికీ సినిమాలకు మాత్రం గుడ్ బై చెప్పేసింది ఒక ఫ్యామిలీ ఉమెన్ గా మాత్రమే ఉండిపోయింది అందుకారణాలు కూడా షాలిని ఎవరితోనూ పంచుకోలేదు అయితే దాదాపు ఇరవై రెండేళ్లు కలిసి కాపురం చేసిన అజిత్ షాలిణీల కాపురం సజావుగానే సాగింది కాని ఇప్పుడు విడిపోవటానికి సిద్ధమవుతున్నారని కోలీవుడ్లోనే కాదు మొత్తం సినీ ప్రపంచంలోనే ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది గత కొన్ని రోజుల నుంచి అజిత్ షాలినీల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఈ మధ్య కాలంలో వారి మధ్య ఉన్న మనస్పర్ధలు మరింత ఎక్కువయ్యాయని సమాచారం దీంతో ఇద్దరూ విడిపోవాలని డైవర్స్ తీసుకోవాలని డిసైడ్ అయినట్టుగా కోలివుడ్ మీడియా కోడే కూస్తోంది ఈ వార్తలకు బలం చేకూరేలా డైరెక్టర్ రమేష్ ఖన్నా చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి అజిత్ షాలని లవ్ చేసుకున్న సమయంలో వద్దని చెప్పాను కాని వాళ్లు పెళ్లి చేసుకున్నారు అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటం సహజం వాళ్లు విడాకులు తీసుకుంటారని నేను అనుకోవటం లేదు వారు తమ కాపురాన్ని కొనసాగిస్తారని నమ్ముతున్నాను అంటూ కామెంట్ చేశాడు ఈ కామెంట్స్ అజిత్ ఫ్యాన్స్ ను మరింత ఆందోళనలో పడేశాయి అయితే రీసెంట్ గా అజిత్ ఫ్యామిలీతో హాలిడేకి వెళ్లి అక్కడ షాలినితో రొమాంటిక్ గా దిగిన ఫోటోలు ఈ పుకార్లకు చెక్ పెట్టాయి అసత్య ప్రచారాలకు సమాధానంగా తన సోషల్ మీడియాలో షాలిణితో బ్లూ లైట్ లో రొమాన్స్ చేస్తూ ఆ పిక్స్ ని షేర్ చేయడంతో అవన్నీ వట్టి పుకార్లే అని తేలిపోయింది ఇలా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి అడుగుపెట్టి ప్రేమించిన వాడి కోసం తన ఫ్యామిలీ కోసం తన స్టార్ స్టేటస్ ని ఎంతగానో ఇష్టపడే సినిమాలను పక్కన పెట్టి ఒక మంచి తల్లిగా భార్యగా మారి అజిత్ సాధిస్తున్న విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సఖీపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి